நான் பேர் விஜயகுமார். மது மலப்பிடி சட்டமன்ற மண்டலம் திருப்பதி ஜில்லா. మీరు ఏ రకం అండి మీరు పేసింది? యూనివెజ్ సార్. రకం రకం పేరు? అఖిల. అఖిల ఎట్లా ఉందండి మీకు? మాకు పంట బాగుంది సార్. ఒకటి రెండు కథలు కోసాము. పచ్చికాయ కూడా చూడంగానే మార్కెట్ లో కూడా బాగుంది, కొద్దిగా షైనింగ్ బాగుంది, పొడుగు ఉంది అని చెప్పారు. కానీ మాకు నీళ్లు వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల రెండు కథలు కోసుకొని మూడో కథకి పొండుగాయ కుదిలికోవాల్సి వచ్చింది. మీకు తెగుళ్ళకి ఎలా తట్టుకుంటుంది? తెగుళ్ళకి మాకేం ప్రాబ్లం చేయలేదు సార్. తక్కువ మందులు కుట్టాం కూడా కొద్దిగా బాగా కవర్ అయింది. మాకు ఇబ్బంది అంట బాగా జరిగింది పొండుగాయకి వచ్చేటప్పటికి. మార్కెట్లో బాగా పోతుంది? మార్కెట్లో బాగా పోతుంది, రేట్ కూడా బాగుంది. మీరు ఎక్కడ తీసుకెళ్తారు? చెన్నై మార్కెట్. చెన్నై ఇంకా? చెన్నై మార్కెట్ సార్ ఎక్కువ. ఓకే ఓకే. రెండో కోత ఎంత, ఎన్ని బస్తాలు అయింది? రెండో కోత 10 బస్తాలు కోసినాం సార్. ఓకే, రేట్ బాగుంది. ఓకే, మీరు సీడ్ ఎక్కడ తెచ్చారండి? నాడుపేట కృష్ణ ఏజెన్సీ వారి దగ్గర. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ అండి. మేము యూనివెజ్ కంపెనీ వాళ్ళము. అదే మీరు మిరపేశారు కదా, ఎలా ఉంది, ఏ రకం ఇది? ఇది అఖిల విత్తనం సార్. మేము కృష్ణ ఏజెన్సీలో తెచ్చాము. ఎక్కడ? కృష్ణ ఏజెన్సీలో నాడిపేట. ఓకే, నాడిపేటలో తెచ్చి వేసినాము. బాగానే కాస్తుంది. తెగుళ్ళు అయితే ముడత అయితే తట్టుకుంటుంది, ముడత అయితే పెద్దగా రావటం లే. మాది మలవల్పూడి తిరుపతి జిల్లా. ఎక్కడ మేము తెచ్చి కృష్ణాజీలో తీసిన తర్వాత చెట్టు ఎలా ఉంది? చెట్టు బాగా వస్తుంది, కాయ కానీ బాగానే ఉన్నది. కానీ మురతకే తట్టుకుంటుంది చెట్టు. వాన ఈసారి బాగా కురిసినాయి, వాన కూడా చెట్టు సావలా, మొక్క అయితే బాగా నెగిటివ్గా ఉంది. ఎన్ని కట్టింగ్లు కోసారు? పచ్చికి రెండు కట్టింగ్లు కోసా, మూడే కట్టింగ్ పుణిగేలు కుదిలినా. ఓకే, పుణిగేలు కుదిరిన తర్వాత కళ్ళం వేసి పండుగకి ఎట్లా ఉందండి? పుండ్లు బాగా కలర్ వస్తుంది. కలర్ వచ్చిన తర్వాత ఎండబెట్టి మార్కెట్ తీ శుద్ధంగా వేసి ముందు పొడి ఉన్నా నేను. ఓకే ఓకే. ఈ చెట్టు అయితే రైతులకు చెప్పచ్చా? రైతులు చెప్పుకోవచ్చు. తెగిలికి అయితే ఇబ్బంది లేదు. మీకు ఎలా నచ్చింది? బాగుందా? నాకు బాగా నచ్చింది. కలర్కే చూసుకోమను, కలర్ ఎవరికి ఎత్తుకొని కలర్ అయితే బాగున్నది వేసుకొని రైతు ఏ రైతైనా వేసుకోవచ్చు. తెగుళ్ళు మొరతకి పుండు బూడి తెగులు అన్నారు, ఎవరు చెప్పిన పూడి తెగులు కూడా రావటం లే, నీట్గా ఉన్న చెట్టు వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.